హైదరాబాద్ బాగంబర్పేటలోని నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. టీసీ విషయంలో విద్యార్థులకు కాలేజ్ మేనేజ్‌మెంట్ కు మధ్య వివాదం జరిగింది. టీసీ ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా మేనేజ్‌మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ముగ్గురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే వాగ్వాదం జరుగుతున్న టైంలోనే ప్రిన్సిపల్ రూమ్ లో నారాయణ స్వామి అనే విద్యార్థి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. విద్యార్థిని అడ్డుకోబోయిన ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. వీరిని మొదట గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో సీరియస్గా ఉన్న ఇద్దరిని యశోదకు తరలించారు. స్టూడెంట్ వెంకటచారి ప్రిన్సిపల్ అశోక్ను యశోదకు తరలించారు. మరోవైపు గాంధీ హాస్పిటల్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు, బాధితుడి తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకున్నారు. దీంతో గాంధీ హాస్పిటల్లో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ బాగంబర్పేటలోని నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. టీసీ విషయంలో విద్యార్థులకు కాలేజీ మేనేజ్మెంట్కు మధ్య వివాదం జరిగింది. టీసీ ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా మేనేజ్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ముగ్గురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే వాగ్వాదం జరుగుతున్న టైంలోనే ప్రిన్సిపల్ రూమ్లో నారాయణ స్వామి అనే విద్యార్థి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. విద్యార్థిని అడ్డుకోబోయిన ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. వీరిని మొదట గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఇందులో సీరియస్గా ఉన్న ఇద్దరిని యశోదకు తరలించారు. స్టూడెంట్ వెంకటాచారి ఏవో అశోక్ను యశోదకు తరలించారు. మరోవైపు గాంధీ హాస్పిటల్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు, బాధితుడి తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకున్నారు. దీంతో గాంధీ హాస్పిటల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరు ఫోన్ చేశారు కాలేజ్ తరపు నుంచి ఎవరు ఫోన్ చేశారు మీ బాబు ఇట్లా కాలేదని? తెలీదు మేడం. బాబు పెళ్ళి అయింది 1 ఇయర్ అయితే ఏం లేదు సార్. మీకు ఒకవేళ ఎవరు బయట నుంచి కాల్ వచ్చిందా? ఈరోజు ఉదయం
రామంతపూర్ లోని నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది అని చెప్పి కొంతమంది పేరెంట్స్ కూడా నిన్న ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాకు సంబంధించి కొందరు విద్యార్థి సంఘం నాయకులు మరియు మా టిఎస్యు తెలంగాణ స్టూడెంట్ యూనియన్ విద్యార్థి నాయకులు వెళ్ళి ఆ ధర్నాకి సంఘీభావం తెలుపుతున్న సమయంలో తీవ్ర మనస్తాపానికి లోనయ్యి ఆ పెంచిన అధిక ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఒక విద్యార్థి ఆ విద్యార్థికి సంబంధించిన వాళ్ళ బ్రదర్ ఆత్మహత్యకు పాల్పడగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ప్రిన్సిపల్ కూడా వాళ్ళని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆర్గ్యూ చేయడం, రెచ్చగొట్టే విధానం చేయడం. మేము ఫీజులు అసలు తగ్గించము, మేము ఏ విధమైన ఫీజులు కూడా తగ్గించము, ఇంతే ఉంటాయి, మీ ఇష్టం కడితే కట్టండి, టీసీ తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేకపోతే టీసీ మీ సర్టిఫికెట్లన్నీ ఇక్కడే ఉంటాయి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నట్టు రెచ్చగొట్టే విధానంలో మాట్లాడడం వల్ల మనస్తాపానికి లోనైన విద్యార్థి మరియు ఆ విద్యార్థికి సంబంధించిన వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసే ప్రయత్నం చేయగా అడ్డుకునేందుకు వెళ్ళిన మిగతా విద్యార్థి సంఘం విద్యార్థి మా టీఎస్యు విద్యార్థి నాయకుడైన వెంకటేశాచారికి కూడా మంటలు తగలడం జరిగింది. మరియు ఇంకొక ఇద్దరు విద్యార్థులకు కూడా తీవ్రమైన మంటలు తగలడం జరిగింది. ఇంతవరకు కూడా నారాయణ యాజమాన్యం కార్పొరేట్ నారాయణ యాజమాన్యం స్పందించకుండా ఆ విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం కూడా స్పందించకుండా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఆ డీన్లు ఏజీఎంలు ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు స్పందించకుండా గాలికొదిలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తీరుని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ మధ్యతరగతి పిల్లలకు ఫీజులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కార్పొరేట్ విద్యాసంస్థలన్నీ కూడా ఫీజుల నియంత్రణ తీసుకురావాలని చెప్పి తెలంగాణ స్టూడెంట్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాడు. విద్యార్థి నాయకుడు ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో గాయాలపాలైన విద్యార్థి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాడు. తల్లిదండ్రులకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పేదవారు, జిల్లా నుంచి రావాల్సి ఉంటుంది వాళ్ళది, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళది, వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఆత్మహత్య యత్నం చేసిన వాళ్ళ రామంతపూర్కి చెందిన వాళ్ళు కూడా చాలా పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన విద్యార్థి. అతను ఫీజు కట్టలేము అని వాళ్ళ తల్లిదండ్రులు గత 3 రోజులుగా వచ్చి మొరపెట్టుకుంటున్నా సరే. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అడిగి తెలుసుకుందాం. సదానందం, యశోదకు తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? లో మొత్తంగా 3 గాయాలు కావుగా, దానిలో తీవ్ర గాయాలైన వారిని మొదటగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్ ఒకటి ప్రిన్సిపల్ కి, రెండోది వచ్చేసి అందులో ఉన్న ఏఓకి, ఇంకా మరొకటి వచ్చేసి ఒక స్టూడెంట్ లీడర్ కి. సో ఈ 3 మొదటగా ఆ నారాయణ కాలేజ్ నుంచి, మరొకటి వచ్చేసి ఒక స్టూడెంట్ లీడర్ కి. సో ఈ 3 మొదటగా ఆ నారాయణ కాలేజ్ నుంచి ముందుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి అక్కడ ప్రైమరీ కొద్దిగా చికిత్స చేసిన తర్వాత అక్కడ నుంచి అయితే ఇక్కడికి యశోద హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే అటు స్టూడెంట్ లీడర్ కూడా గాంధీ హాస్పిటల్కు చేరుకొని అక్కడ చేశారు. సో ఈ ఇష్యూ అంతా మొదటగా అయితే ఒక టీసీ కోసం అయితే స్టూడెంట్స్కు సంబంధించిన టీసీలు ఇవ్వట్లేదు. గత కొన్ని రోజులుగా, ఒక వారం రోజులుగా వాళ్ళు డైలీ కాలేజ్ కోసం వాళ్ళ స్టూడెంట్ లీడర్ను అప్రోచ్ అయ్యారు. ఆ అప్రోచ్ అయిన తర్వాత స్టూడెంట్ లీడర్స్ అంతా కూడా వాళ్ళందరూ కలిసి ఈ రోజు ఒక 20 కాలేజ్కి వెళ్ళారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రిన్సిపల్ ని లోపలికి కలిసారు. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి అయితే టీసీలు ఇవ్వడం కుదరదని చెప్పిన తర్వాత వీళ్ళు మొదటగా అయితే వీళ్ళతో పెట్రోల్ బాటిల్ అయితే తీసుకుని వెళ్ళారు. సో పెట్రోల్ బాటిల్ వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు అక్కడ బయట సెక్యూరిటీ చూడలేదా, సో పెట్రోల్ బాటిల్ లోపలికి ఎలా తీసుకెళ్లేదు అనేది కూడా కొంచెం సస్పెన్స్ గా మారింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత ఒకటేసారి పెట్రోల్
ఆ స్టూడెంట్ తనపైన పోసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ డైరెక్ట్ గా వీళ్ళు లైటర్ గానీ లేకపోతే మ్యాచ్ బాక్స్ గానీ తీసుకెళ్లారా, లేకపోతే లోపల ఆల్రెడీ ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి లోపల పూజ చేస్తున్నారు కాబట్టి అందులో ఆల్రెడీ దీపం ఉంది, సో దాని ద్వారా అంటుకుందా అనేది అయితే ఇప్పటికే ఇంకా పూర్తిగా సమాచారం రాలేదు. ఇప్పటి తను వెళ్ళి అటు ప్రిన్సిపల్ ను పట్టుకోవడం గానీ సో ఇదంతా ఇన్సిడెంట్ అయింది. సో దాంతో ముగ్గురికి అయితే మేజర్ గా అయితే గాయాలైనాయి. సో అటు ఏవోక అయితే ఇందులో మేజర్ గా గాయాలైనాయి. అతనికి ఇప్పటికే 50% ఆఫ్ ద బాడీ అయితే మొత్తం కాలిన గాయాలు ఉన్నాయని అయితే ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తే అయితే తెలుస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు ఇప్పటికే కాలేజీకి తీసుకొని టోటల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అసలు టోటల్ గా లోపలికి ఎంతమంది వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, వాళ్ళు రావాల్సిన అవసరం ఏంది, వాళ్ళతో పాటు పెట్రోల్ బాటిల్ వీళ్ళు ముందుగా ప్రీ ప్లాన్డ్ గా వచ్చారా, సో ఎవరు తీసుకొచ్చారు, లోపల పెట్రోల్ ఎందుకు పోసారు అనే దాని మీద అయితే ఇప్పటికే ఇంట్రాగేషన్ చేస్తున్నారు. సో ఇప్పటికే కాలేజ్ కి సంబంధించిన టోటల్ గా సీసీ ఫుటేజ్ అంటే అటు ఎంట్రెన్స్ లో ఉంది, ఈవెన్ ఇన్సిడెంట్ జరిగిన ఆ ప్రిన్సిపల్ రూమ్ లో కూడా సీసీ కెమెరా ఉంది. సో దీనికి సంబంధించిన సీసీ కెమెరా అయితే టోటల్ గా ఫుటేజ్ అయితే తీసుకొని దాని ద్వారా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ లోపలికి వచ్చిన వారికి సంబంధించి అయితే వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుందామంటే ఇప్పుడైతే వాళ్ళకి మెయిన్ గా గాయాలైన ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళతో పక్కన ఉన్న కాలేజ్ కి సంబంధించిన యాజమాన్యం అంటే ఇటు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ తో పాటు ఏవో వాళ్ళందరికి సంబంధించిన ఇప్పటికే గాంధీ హాస్పిటల్ నుంచి వాళ్ళ ముగ్గురు అయితే ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుని ఎందుకంటే అటు స్టూడెంట్ లీడర్ కు కూడా గాయాలైనాయి కాబట్టి ఇతర స్టూడెంట్ లీడర్లు ఇప్పటికే గాంధీకి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ఏమైనా గొడవ చేసే అవకాశం ఉందా అని ముందస్తుగా అయితే పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ అయితే టోటల్ గా చూసుకుంటున్నారు. సాకేత్